చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. అమరావతిలో చేస్తున్న రాజకీయం విశాఖపట్నంలో చేస్తామంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ఆయన మండిపడ్డారు. విశాఖలో పరిపాలన రాజధాని వద్దని చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విశాఖ వచ్చారని కన్నాబాబు ఎద్దేవా చేశారు. నాయకుడిగా విశాఖపట్నం వస్తే రన్వే మీద నిలబెట్టేసి కనీసం ఎయిర్పోర్ట్ లోపల కూడా అనుమతించకుండా తిరిగి విమానంలో పోలీసులతో దౌర్జన్యం చేయించి వెనక్కి పంపించిన సంఘటన అందరికీ గుర్తుంది. ఇవాళ దానికి ఏదో చెల్లు తీసుకున్నట్టుగా బదులు తీర్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ సంఘటన మీరు దీన్ని ఎలా పోల్చుకుంటారని అడుగుతాం. ఆ రోజు మీరు స్వయంగా పోలీస్ అధికారులను పెట్టి రన్వే మించి రావడానికి వీల్లేదని అధికారికంగా అడ్డుకోలేదా? మీరు ఇవాళ ఎవరైనా పోలీస్ అధికారులు అడ్డుకున్నారా? ఎప్పుడైతే మీరు బయటకు వచ్చినప్పుడు నిరసనకారులు చాలా ఉద్రేకంతో ఉండడంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే బయటకు వస్తే సురక్షితమైన పరిస్థితి ఉండదనేది చాలా గంటల తర్వాత పోలీసులు చెప్పారు తప్ప మిమ్మల్ని ఏం అడ్డుకోలేదే. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మఫ్తీలో పోలీసులు ఉన్నారు, లేదా మఫ్తీలో పెట్టారు. ఈ కథలన్నీ మీకు తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్తోనే మీరు రాజకీయ మొత్తం నడిపించిన చరిత్ర మీది. ఇంతకుముందు పోలీసు అధికారులతో ఎలక్షన్ చేసిన చరిత్ర మీది. పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి మీ ఇష్టానుసారం ప్రవర్తించిన చరిత్ర మీది. అందుకే మేము కూడా అలా చేస్తామేమో అనుకుంటున్నారు, కానీ పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసు అధికారులకి ఏది న్యాయమైతే అది చేయమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పిందే తప్ప మీకులాగా అడ్డగోలుగా ఒక పక్షాన ఏకపక్షాన పనిచేయమని ఎప్పుడూ చెప్పలేదు. చేయగలుగుతారు కాబట్టి